जीवित मोटमोदारी मास्टर सम्मेलन में नोरिपे पाक्यम कल श्री थॉमस रेड्डी गारिकि एंतो निक्कच्चिगा चेप्पानु नाकु माटलु रावंडि केवलं रायमंटे अनुभवं मट्टुकु रासि पंपुतानु अनि चेप्ते ముందు సరే అని చెప్పారు నన్ను అడగకుండానే పేరు ప్రచురించారు ఆయన సరే అని ఎట్టి పరిస్థితుల్లో నేను మాట్లాడను ఆ సమయం ఎవరికైనా ఇవ్వండి అని చెప్పి ఎంత బతిమలాడినా ఈరోజు కూడా బతిమలాడినా కూడా తప్పనిసరి కొన్ని అనుభవాలైనా మీతో పంచుకోమని చెప్పి ఆయన బలవంత పెట్టడంతో జీవితంలో మొట్టమొదటిసారిగా మీ అందరి ముందు కూర్చొని మాస్టర్ గారి అనుభవాలను పంచుకోవాలని కోరుకుంటున్నాను 1986-87 సంవత్సరం 10th నుంచి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన మరుక్షణం అప్పటి వరకు కట్టుదిట్టాల్లో పెరిగిన నేను నన్ను ఆపే ఇంట్లో మెంబర్స్ గాని ఎవరూ లేకుండా కాలేజీకి గొట్టి ఇంటర్మీడియట్ లో 3 రోజులు మట్టుకే కాలేజీకి వెళ్ళాను మిగతా సబ్జెక్టులు అన్ని ఫెయిల్ అయిపోయాను ఊర్లోనేమో ఫ్రెండ్స్ చేసుకొని తిరిగేవాడిని इंट्लो डब्बुल दंगतनं चेस्तू ओक ग्यांग मेंटेन चेस्तू पल्लेटूरु अदि तेलंगाणा जिल्ला तेलंगाणालो निजामाबाद जिल्लालोनि ओक पल्लेटूरु प्रांतं आ ऊर्लो चेयर गोडवलु लेवु आ सिनिमा पिच उंडेदि आ अभिमान हीरो अंटे ओक अभिमान हीरो अंटे चाला इष्टं मा गुर्तिंपु उंडालनि चेप्पेसि अक्कड कट औट्लु पेडुतू धनान्नंता कूडा आ सिनिमा प्रचारानिकि वेगं चेस्तू अल्लर चिल्लर तिगत नूसी इंट वाले एंतना विनेवाणि का अट्ठावे सदर्भ गोड़ जो मैं नागार चला कोपमें इला वी वस्ते वीडेस्ताड़ो अंत मंदा मारेवा मित्रुड़ेसा मन मन चूस्ते अवतल भयपड़े आ भय उसे वीवित मन के अंसर की निजमे कदा चेपे అతను ఒక ప్రకటన చూపించాడు ఆ ప్రకటన ఏముంది అంటే బిల్లింగ్కి సంబంధించిన ఒక కంపెనీ గన్స్ తయారు చేస్తుంది మన ఒక గన్ మెయింటైన్ చేస్తే ఎవరైనా బెదిరించడానికి గన్ తీస్తే ఆ ఊర్లో మనకి ఎదురే ఉండదు కదా అని ఒక ఆలోచన ఇచ్చాడు సరే ఇదేదో బాగుంది ఆ ప్రకటన ఎలా ఉంది అంటే దానికి పోలీస్ లైసెన్స్ కూడా అవసరం లేదు అది డమ్మీ గన్ను కాకపోతే పిట్టల్ని కొట్టడానికి వాడిని వాడతారు అది సరే తెలిసి తెలియని వయసు 15-16 సంవత్సరాల వయసు తెప్పిద్దామని చెప్పేసి డబ్బులు పంపించాము ఒక 10 రోజుల్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైం లో ఆ పోస్ట్ మాస్టర్ ఏం చేశారంటే ఆ పార్సల్ వచ్చి రావడంతోనే సీదా మా నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి అందజేయడం జరిగింది మాకు తెలియనే తెలియదు ఇంటికి వెళ్ళగానే వాతావరణం మొత్తం వేడెక్కిపోయింది ఎవరు మాట్లాడలేదు నాతో ఇక మా నాన్నగారు కూర్చొని అసలు నువ్వు ఏం అవుదాం అనుకుంటున్నావు ఏంటి నువ్వు గన్ను తెప్పించుకోవాల్సిన అవసరం ఏంటి అప్పుడు నక్సల్స్ ప్రాబ్లం లేని కూడా చాలా ఎక్కువగా ఉంది వీడు నక్సలైట్లో కలిసిపోతాడేమో అని వాళ్ళు చాలా ఆందోళన పడ్డారు యాక్చువల్గా బెదిరించడానికి తప్ప మేము దానివల్ల ఎవరికో ప్రాణాన్ని హాని కలిగిద్దామనే ఆలోచన కూడా మాకు లేదు ఎంత చెప్పినా వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి మా నాన్నగారు ఏం చేశారంటే గన్ను ఒకటి ఉంచి మిగతా బుల్లెట్స్ అన్ని కూడా బావి ఉంటే బావిలో పారేశారు ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఇంట్లో మాటలకు కానీ చేతలకు కానీ లొంగనని చెప్పేసి మా తల్లిదండ్రులు ఒక ఆలోచన చేసి వాళ్ళు అప్పటికే సాయిబాబా భక్తులు మా ఇంట్లో సాయిబాబా అంటే నాకు ముస్లిం కొలుస్తుంటే భయంకరంగా అనిపించేది ఒక ముస్లిం ఏంటి మనం కొలవడం ఏంటి అని సరే ఇట్లా ఉంది కదా అని నేను అటు ఇటు తిరిగి వచ్చేవాడిని తినే టైంకి మట్టుగా ఇంటికి వచ్చేవాడిని ఆ టైంలో అక్కడ ఎవరో చెప్తే షిరిడీలో మా నాన్నగారు విద్యానగర్ రాసి మాస్టర్ గారు రాసిన సాయిలీల అమృతం మొట్టమొదటి ఎడిషన్ తెప్పించుకున్నారు అటువంటప్పుడు నేను డిటెక్టివ్ నావల్స్ ఎక్కువగా చదివేవాడిని ఆ డిటెక్టివ్ నావల్స్లో ఎంతో థ్రిల్ ఉండేది విలన్ ఎవరు అనేది లాస్ట్లో కానీ తెలిసేది కాదు అదేంత ఇష్టంగా చదువుతాను అప్పుడప్పుడు వచ్చి అక్కడ పడేసి ఉంటే మాస్టర్ గారు చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఆ బుక్ ఇలా తిప్పితే ఆ ముసలాయన అంట చూడ్డానికి ముసలాయనలా ఉండేవాడు పండు ముసలాయనలాగా ఆ ఫోటో ఈయన 10 మందిని కాపాడతాడు ఆ 10 మందిని రక్షిస్తాడంటే నమ్మాలా అనే ఉద్దేశం నాకు కలిగేది ఇలా వెనక్కి తిప్పి చూస్తే బవిరి గడ్డ వేసుకొని ఒక ఆయన తీక్షణంగా చూసే చూపులు నన్ను ఎంతో ఆకర్షించేవి ఆయన పేరు ఎక్కిరాల భరద్వాజ విద్యానగర్లో లెక్చరర్గా పనిచేసినట్టు ఆయన గురించి రాసి ఉండేది నేను ఆలోచించేవాడిని తిరుపతి దగ్గర విద్యానగర్ అన్నారు కాబట్టి ఆ విద్యానగర్ కూడా కొండ ప్రాంతం అయి ఉంటుందేమో తిరుపతిలో లాగా ఈయన శుభ్రంగా లెక్చరర్ పనిచేసుకోకుండా ఈయనను ఎందుకు సేవిస్తున్నాడు మమ్మల్ని అందరినీ ఎందుకు చంపుతున్నాడు ఈ బుక్కులు రాసి మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎందుకు చదువుతున్నారు ఎక్కడ తిరుపతి ఎక్కడ షిరిడి ఎక్కడ నిజామాబాద్ జిల్లాలోని ఒక పల్లెటూరు
అంటే మాస్టర్ గారు రాసే ఒక బుక్ ఎక్కడికి వెళ్తుందో కూడా మన లాంటి వాళ్ళకి తెలియదు అయితే ఏ మాత్రం విశ్వాసం లేని ఆ బుక్ పై ఆడుకునేటట్టు అక్కడక్కడ చదివాలి ఇసిరేసేవాడిని అయితే ఇంట్లో డబ్బు దొంగతనం చేసే టైంలో ఇంట్లో డబ్బు దొరకకపోతే ఒకానొక సందర్భంలో బాబా ఉంది నుంచి కూడా 100 రూపాయలు ఎత్తుకొని వెళ్ళిపోయేవాడిని అంటే బాబాని చూస్తే కొంచెం జంకుగా కలిగేది నేను సొమ్ము ఎత్తుకొని పోతున్నానే అని కానీ నిర్లక్ష్యంగా ఏం చెప్పుకునేవాడిని అంటే నేను పెరిగాక సంపాదించక ఇసిరేస్తాలే అని నిర్లక్ష్యంగా చెప్పుకునేవాడిని అంటే ఇదంతా కూడా మాస్టర్ గారు మెడకల్ బాబా అంటే అంత నిర్లక్ష్యం ఒక అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేరు నాకు డబ్బులు అవసరం మా నాన్నగారు ఇక్కడ దాచిపెట్టినా నేను డబ్బులు తీసేవాడిని అలాంటిది డబ్బులు దొరకట్లేదు కదా చాలా సన్నటి స్కూ డ్రైవర్తో ఇంత లావు ఉండి ఉంటే సన్నగా లాగి 100 రూపాయలు తెస్తుంటే కిటికీ దగ్గర సౌండ్ అయింది గమకం చూస్తే అక్కడ చెట్లు అడవి లాంటి ప్రదేశం తప్ప ఏముండదు రెండు యంత్రాలు తీక్షణంగా చూస్తున్నాయి ఎంత భయమేసిందంటే ఈ ముసలేడని ఇలా కిటికీ చూస్తున్నాడా లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చినా చూస్తున్నారా అనే భయం కలిగి ఒక అనిరోచకమైన భయం కలిగింది ఈయన డబ్బులు తీయడం తప్పేమో అనే భయం కూడా నాకు మొదటిసారి కలిగింది సరే ఆయనకు పెరిగి నేను పెద్ద అయిన తర్వాత నీకు పారేస్తాలే అని అనుకునే సందర్భంలో ఈ గన్ను చూడడంతో మా నాన్నగారికి పిచ్చెక్కిపోయింది ఇంకా వీడు ఇక్కడ ఉంటే మా కొడుకుగా వీడు బతకడు ఊర్లో మాకు ఇక్కడ విలువ కూడా మిగల్చడు అనేసి వాళ్ళు ఏం మొక్కున్నారంటే వీడిని ఇమ్మీడియట్ గా షిరిడి తీసుకెళ్లి ఇక వీడు మా మాట వినట్లేదు కాబట్టి మా బిడ్డ కాదు నీ బిడ్డగా నీకు అర్పించేస్తాం అనేసి వాళ్ళు అనుకుని నా ఇష్టం లేకుండా బలవంతాన్ని ఈడ్చుకొని షిరిడి తీసుకెళ్లారు ఆ షిరిడి ఎలా ఉంటుందో చూద్దామని రైల్లో నేను మా నాన్నగారు మట్టుకే వెళ్ళాము ఫస్ట్ టైం షిరిడి చూస్తే పిచ్చెక్కిపోయింది ఎంతో వైబ్రెంట్ గా హుషారుగా ఫ్రెండ్స్ తో నేను ఎగురుపై దూకుతూ అడుగునే ఊరేంటి ఒక మనిషి కూడా కనబడ్డా అక్కడ అసలు ప్రశాంతతకు మారుపేరులాగా షిరిడి ఉంది ఒక సందులో ఒక ఎవరైనా కేక పెడితే 3 సందులు వినబడేలాగా ప్రశాంతత ఉంది మనుషులు అనేవారే లేరు అక్కడ బాబా గుడి ఇలాగే ఈ హాల్ ఎలా ఉందో అలా ఓపెన్ గా ఉంది బాబా ఇలా ఉన్నారు సమాధి ఇక్కడ ఉంది అంత ప్రశాంతంలో మా నాన్నగారు తీసుకొచ్చి ఈయనే షిరిడి సాయిబాబా ఈ సమాధి అందులో ఆయన ఉన్నారు నిరంతరం మనల్ని కాపాడుతున్నారు అంటే ఒక పిచ్చెక్కింది వీళ్ళ పిచ్చా నాకు పిచ్చా అందు ఆ సమాధి ఏంటి మనల్ని కాపాడటం ఏంటి అని బాబాని చూస్తే చాలా మంది ఈవెన్ మాస్టర్ గారికి కూడా విశ్వ చైతన్యాన్ని బోటు కలిగింది కానీ నాకు ఎక్కడ నెగిటివ్ ఫీలింగ్లు కలిగాయి నాకు కరెక్ట్ గా ఆ రోజు కనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఆస్తికులు నాస్తికులు రెండు గ్రూపులుగా ఉన్నారు ఆ రెండు గ్రూపులకి చెందినవాడిని నేను అటు ఆస్తికుని కాదు ఇటు నాస్తికుని కాదు అంతకుముందు భక్తి మా ఇంట్లో ఎంత తీవ్రంగా ఉండేదంటే మా అమ్మగారు పూజ చేస్తూ పూజ అంటే నాకు 3 జన్మలు భయపేసేలాగా ఉండేది పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చూసుకొని మాకు చెప్పేసేది ఇవాళ పూజ అనగా చచ్చాం ఇవ్వాలనుకునేవాడు ఒక గ్లాస్ పాలు మట్టుగా ఇచ్చేవారు ఆవిడ వంట పని అన్ని పనులు అయ్యాక భగవంతుని శుభ్రం చేసుకొని పూజ చేసి ఆ పుస్తకాలు చదివేవారు ఆ పుస్తకాలు అయ్యేదాకా తినలేదు ఒకసారి 12 అయ్యేది 1 గంట అయ్యేది ఆకలి చచ్చేవాళ్ళం ఆ 12 గంట అయ్యాక అప్పుడు పూజ అయిందంటే అమ్మాయ భగవంతుడు వెలిచాడు అనేటట్టుగా అనిపించేది ఇది పూజ ఇంత దుర్మార్గం మా కడుపులు కాల్చుకొని చేసేది పూజ అనే ఒక తీవ్రమైన వినుకత కలిగేది ఆ వినుకత కూడా మాస్టర్ గారు ఒక్క వరల్డ్లో పోగొట్టేశారు ఈ రెండో రోజు ఇంకోటి ఏం చేశారంటే శనివారం వస్తే మాకు బొట్లు పెట్టేవాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి బొట్లుగా పెట్టి 5 తెలిసి వెళ్ళి గోవింద గోవింద అని భిక్ష చేసుకుని రమ్మనే వాళ్ళు నాకు పిచ్చెక్కిపోయేది వాళ్ళ ఇంటికి వెళ్ళి గోవింద అని నేను ఆనందించుకోవడం ఏంటి అవి చేసి వెంకటేశ్వర స్వామి కోపం వస్తుందంటే ఇంకా పిచ్చెక్కిపోయేది ఇది ఒక భక్త ఇంత హీనంగా ఇంకొకటి ఇంటికి వెళ్ళి గోవింద అని అడుక్కునేలా మనం అనే ఒక చాందసమైన ఈ భావాలకు వ్యతిరేకంగా ఉండేవాడు అయితే షిరిడి సమాధి చూశాక నాకు నా అద్భుతమైన తెలివితేటలు ఎలా అంటే నాకు తప్ప ఊరందరికీ తెలియలేదు అనుకునేవాడిని నాకు ఒక అద్భుతమైన ఊహ వచ్చింది ఆస్తికులను ఎటుపిలిచి నాస్తికులను ఎటుపిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి భగవంతుడు ఉన్నాడా లేడా అని చర్చ పెట్టి ఆ సమాధి పగలగొట్టాలి బాబా 1918లో ఎలా అయితే పడుకొని ఉన్నాడో ఇప్పుడు కూడా అలా పడుకొని ఉంటే యూనివర్స్కి మనం చెప్పాలి ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే ఒకవేళ అలా లేక మనలాగా ఎండిపోయి శిథిలావస్థకు చేరిపోయి ఉంటే ఇమ్మీడియట్ గా మనం చెప్పాలి అసలు బాబా లేడు ఏం లేదు అస్తిత్వమే లేదని నాకు ఆ రోజు కలిగిన భావం అది ఎంత విరక్తి కలిగిందంటే ఈ శిడు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బాగుంటుంది అయితే మా నాన్నగారు మొక్కుకోవడం జరిగింది వీడిని నీకు అప్పగిచ్చేస్తున్నా నువ్వు ఏమైనా చేసుకోవాలి వీడి బాధ్యత అంతా నీదే అని మానసికంగా ఆయన నన్ను సమర్పించేసుకున్నారు ఇమ్మీడియట్ గా బయలుదేరి అక్కడి నుంచి వచ్చేసాం మేము ఆ వచ్చే రైల్లో కూడా ఎలా ఉందంటే ఊపిరి పీల్చుకున్నట్టు అయింది
ఆ వాతావరణం నుంచి బయటపడ్డాం నన్ను తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టారు హైదరాబాద్ లో ఉన్న కొద్ది రోజులకే నాకు తెలియని తనం ఏమైందంటే మాస్టర్ భరద్వాజ గారిని బాబా భరద్వాజ గారికి నన్ను అప్పచెప్పారు ఫస్ట్ శ్రీదేవి దర్శనంతో అనే నిదర్శనం నాకు కలిగింది ఇమిడియట్ గా ఏమైందంటే మాస్టర్ గారు విజయవాడలో ఒకరింటికి వస్తున్నారు అది మా బంధువులు ఉండే ప్రాంతము అక్కడ నువ్వు కూడా వస్తే నీకు మంచిదని మా నాన్నగారు చెప్పడంతో సరే బంధువులు కలవచ్చు ఆయన కలవాలనే ఇంట్రెస్ట్ నాకేం లేదు ఆయన ఏంటో కూడా నాకు తెలియదు భరద్వాజ గారు ఎలా ఉంటారో తెలియదు ఆయన మాటలు ఎలా ఉంటాయో తెలియదు సరే బంధువులు కలుద్దాం కదా అని చెప్పి ఫస్ట్ టైం నేను మా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పొద్దు నుంచి మా బంధువులతో ఉన్నాం సాయంత్రం 5 గంటలకి మాస్టర్ గారు వస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు నాకు ఆత్రుత ఎక్కువైంది ఇంతమంది ఆయన బొగుడుతున్నారు అసలు ఎలా ఉంటారో చూద్దామని అప్పుడే చిన్న కలకలం ఏంటంటే వస్తున్నారు మాస్టర్ గారు వస్తున్నారు మాస్టర్ గారు వస్తున్నారు సరే అని ఆ లైన్లు అందరూ నిలబడితే నేను కూడా ఆ మధ్యలో నిలబడి అసలు ఎలా ఉంటాడు ఈయన మనం ఆ రోజు ఫోటోలో చూస్తున్నాం నిజ రూపంలో మాస్టర్ గారు ఎలా ఉంటారో చూద్దామని చెప్పి ఆసక్తిగా నేను చూస్తా ఉంటే ప్రశాంత గంభీర వదనంతో 20 మంది వస్తున్నారు ముందు మాస్టర్ గారు వస్తున్నారు అసలు ఆయన చూపు ఎలా ఉందంటే ఇక్కడ 20 మంది నన్ను నిలబెట్టిన కోసం ఎదురు చూస్తున్నారనే చూపే లేదు ఒక గంభీరమైన వదనంతో ఆ సాయంత్రం 5 గంటల పడమట కిరణాలు ఆయన మీద పడుతూ ఉంటే లేత పసుపు బంగారు రంగులో ఈ చెంప అంతా ఆయనకి మెరుస్తోంది నా జీవితంలో ఇంత తేజస్సున్న వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు అసలు పిచ్చోళ్ళలాగా అంతవరకు నాకు ఎంతో గొప్ప తెలివితేటలు ఉన్నాయనుకునే నేను అసలు సర్వం చేష్ట విడిగిపోయి ఆయన వంక అలా చూస్తుండిపోతే ఆయన మెల్లగా నడుస్తూ అలా నా ముందు నుంచి అలా మెట్లెక్కి పైకి వెళ్తున్నారు ఆయనకు అకామిడేషన్ ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు అసలు ఆయన చూస్తానే ఒక దిగ్భ్రాంతి చెందాను నేను మనిషి అనేవాడిలో ఇంత తేజస్సు ఉంటుందా ప్రతి మనిషి ఒక 20 మంది నన్ను చూస్తున్నారంటే అందరినీ ఇలా పరికించి చూస్తారు అసలు ఆయన స్పృహలోనే లేనట్టు లోకంలోనే లేనట్టు నా ముందు నుంచి మెల్లగా అలా వెళ్తా ఉంటే ఆ సంఘటన చనిపోయే చివరి క్షణం వరకు కూడా నాకు గుర్తుండిపోతుంది సరే ఒక భగవత్ స్వరూపుడు లాగా కనబడుతున్నాడు ఇక తేజస్సు ఉంది ఎవరో లేని నేను పట్టించుకోలేదు ఆయన వచ్చి పైకి వెళ్ళారు ఆయన వెనకాల 20 మంది పటారం అంతా కూడా పైకి వెళ్ళారు అంత మళ్ళీ ఎప్పటిలాగా నార్మల్గా ఉంది ఒక 5-10 నిమిషాల్లో మళ్ళీ కలకలం చెలరేగింది దానికి కారణం ఏంటంటే మా పిన్ని గారు అబ్బాయి వాడికి 104 డిగ్రీలు జ్వరం ఉంది మాస్టర్ గారు వచ్చిన 10 నిమిషాల టైంలో వాడికి ఫిక్స్ వచ్చేసింది 104 డిగ్రీలు జ్వరంతా ఫిక్స్ వచ్చేసి కనుగుట్లంతా పైకి పేలిపోయి చేతులంతా కొంకర్లు పోయి మొత్తం మనిషి రివర్స్గా బెండ్ అయిపోయి ఉన్నాడు అందరు అరుస్తున్నారు అయ్యో అయ్యో అని అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వసతి లేదు కారు లేదు నేను అరుస్తున్నాను ఏదైనా కారు పెట్టరండి హాస్పిటల్ తీసుకెళ్లాలని ఎవరికి ఏం చేయాలో పాలు పోవట్లేదు వాళ్ళ అమ్మ ఏడ్ చేస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకు ఎలా అనిపించిందంటే ఏదైనా జరగరాంది జరిగిపోతుందేమో అక్కడ అన్నంత టెన్షన్ వచ్చేసింది ఇలా గాబరా పడుతున్న టైంలో మా నాన్నగారు ఏం చేశారంటే గబుక్కున వాడిని భుజాన్ని వేసేసుకొని పైకి పరిగెడుతున్నారు నేను అరుస్తున్నాను పైకి ఎందుకు పరిగెడతావు డాక్టర్ వెళ్ళాలంటే ఒక అరగంట జర్నీ చేయాలి పైన ఎందుకు పరిగెడుతున్నావు అంటే ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అందరూ 20 మంది వీళ్ళు వాళ్ళ తల్లి గారు అందరూ పరిగెడతామంటే నేను కూడా పిచ్చోళ్ళగా పైకి పరిగెత్తా వాళ్ళు ఎందుకు పైకి పరిగెడుతున్నారో నాకు తెలియదు పైన ఏం చేస్తున్నారంటే మాస్టర్ గారు చైర్లో కూర్చున్నారు ఒక ఆయనతో వచ్చిన 10-15 మంది భక్తులు లెఫ్ట్ సైడ్ లో కింద కూర్చున్నారు రేపటి రోజు జరిగే ప్రోగ్రామ్ ని మాస్టర్ గారు డిక్టేట్ చేస్తున్నారు అక్కడ ఏం చేయాలనేది డిక్టేట్ చేస్తున్నారు ఇటువైపు నుంచి మేము పరిగెత్తుకొచ్చాము నాకు ఇంకా పిచ్చిగా ఉంది ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారా వీళ్ళంతా అని అయితే ఏంటో చూడాలని ఒక జిజ్ఞాస కూడా ఉంది ఆ గందరగోళానికి ఆయన చెప్తున్న విషయం ఒక శివకాపి షిష్ అన్నారు ఆయన అంటే సైలెంట్ గా ఉండండి అన్నట్టు అనేసరికి ఇక్కడ ఒక భక్త మనుషులు చచ్చిపోతుంటే ఆయన ఇక్కడ ఇష్యూ అంటున్నాడు ఏంటా నేను ఇంకా మాస్టర్ గారు కానుకొని నేను నిలబడున్నాను చూస్తే ఆయన 12 గంటలు 1 గంట 2 గంటలు ఆ ప్రోగ్రామ్ చెప్పి అందరూ అలా స్టాండ్ స్టిల్ అయిపోయిన వాళ్ళని ఇలా నవ్వుతూ చూసి ఏం జరిగింది అన్నారు ఆయన అంత ప్రశాంతం నేను ఎప్పుడూ చూడలే మన ఇంట్లో ఇప్పుడు కలవరం అయితే అందరూ పరిగెడతాం ఏమైందా అని కానీ ఉన్న చోటు కదలకుండా ప్రశాంతంగా ఉన్న ఆయన చూసి ఈయన మనందరికన్నా డిఫరెంట్ గా ఉన్నారు ఏంటి ఈ సంగతి అని నేను అతుక్కుపోయి చూస్తుంటే మా నాన్నగారు గవుక్కొని ఆ పిల్లోడిని 10-12 ఏళ్ళ పిల్లవాడిని ఆయన ఒళ్ళో పడుకోబెట్టి వీడికి 104 డిగ్రీలు జ్వరంతో మాస్టర్ గారు ఫిట్స్ వచ్చేసినాయి అల్లు గుడ్లు కూడా బయటకు వచ్చేసినాయి వాడికి ఇంత భయంకర స్థితిలో ఉన్నాడంటే ఒకే ఒక్క చిరునవ్వు నవ్వారు మాస్టర్ గారు ఎదురుగా విభూది ఉంది బౌల్లో విభూది ఉంది జస్ట్ ఒక విభూది ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని వాడి నోట్లో వేసి వాడికి బొట్టు పెట్టారు బొట్టు పెట్టిన తర్వాత చంప మీద ఇలా తట్టి వీడిని గాలికి పడగబెట్టండి అన్నారు నేను ఒక
పిచ్చోడు ఎలా చూస్తానో అలా చూస్తున్నాను. ఒక విభూతి పెట్టి గాలికి పడుకోబెట్టమంటే వాడి తల్లుగుడ్లు కూడా ఇంకా నార్మల్ గా రాలేదు. ఎవరు విభూతి అయినా మనం కూడా పెడతాం. ఇమీడియట్ గా ఏం చేస్తామంటే మనం ఎందుకు ఇరుక్కోవాలని హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటాం. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పలేదు. సింపుల్ గా చెప్పింది ఏంటంటే గాలి తగిలేలా పడుకోబెట్టండి అన్నారు. మాస్టర్ గారు విభూతి పెట్టిన మరుక్షణం తనుగుడ్లు నార్మల్లోకి వచ్చినాయి, ఫిట్స్ తగ్గిని వాడు నిద్రలోకి వెళ్ళిపోయాడు. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి ద్వారా జరిగిన మహిమను నేను కల్లారా చూశాను. అది ఆయస్కాంతంలాగా ఎలా పనిచేసింది అంటే ఈయన సామాన్యుడు కాదు. అయితే ఇంకా వింత ఏంటంటే సాయంత్రం 6 గంటలకు జరిగిన ఈ సంగతి తెల్లవారి ఆ ఫంక్షన్కి 3 అంతస్తుల మేడ ఎక్కి దిగి వాడు వాటర్ సప్లై చేస్తున్నాడు. ఏ పిల్లవాడికి అయితే విభూతి పెట్టారో వాడు జ్వరమంతా తగ్గిపోయి 3 అంతస్తులు పైకి ఎక్కి దిగుతూ వాటర్ వడ్డిస్తున్నాడు అందరికి. నాకు ఇంకా అప్పటి వరకు ఎంతో నెగిటివ్ అన్న నేను ఈయన మామూలైన కాదు, ఈయన దగ్గర ఏదో ఒక మ్యాజిక్ ఉంది, అదేంటో చూడాలని చెప్పి ఆయన అతుక్కొని ఉంటే ఆయన అసలు మనం ఉన్నట్టు చూసేవాడు కాదు. ఎదురు 20 మంది కంటే ఎక్కువ లేరు అక్కడ. ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడు అంటే మాస్టర్ గారు అంత ఫ్రెండ్లీగా ఉండేవారు. నాకు పిచ్చి పెట్టినట్టు ఎవరైనా పని చేయమంటే ఇసుక్కునేవాడిని. మా అమ్మ చెప్పినా మా నాన్న చెప్పినా ఇసుక్కునే, ఎందుకు చేయాలనేవాడిని. అలానే వాళ్ళు వదిలేసి ఆయన బుక్కడానికి వచ్చేవాడు మొదలెట్టారు. ఈయన దగ్గర ఏదో ఉంది తెచ్చుకోవాలి. అటువంటి సమయంలో ఆయన మంచం మీద కూర్చొని ఉపన్యాసం మొదలెట్టారు. అందరం అలా వింటున్నాము. కొంచెం చదువు ఎక్కువ కాబట్టి నేను ఇలా పెట్టి వింటున్నాను, సరిగ్గా కూర్చోలేక. అయితే ఆయన చెప్పే ఉపన్యాసం వింటే మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి నాకు. ఆయన చెప్పే ఉపన్యాసం మొత్తం నా స్టోరీ చెప్తున్నాడు ఆయన. ఆ స్టోరీ ఎలా ఉంది అంటే నా లెవెల్కి దిగొచ్చి చెప్పిన ఉపన్యాసం అదేనేమో అనిపించింది. అప్పటి వరకు సినిమా హీరో అభిమానుల వాళ్ళ నేను తిరుగుతా ఉంటే ఆయన విద్యార్థులుగా ఉండి మీరు విద్యార్జన చేయకుండా ధనాన్ని కాలాన్ని ఎలా వృధా చేస్తున్నారో చెప్తూ నా వంక చూడట్లేదు కానీ అందరినీ చూసి చెప్తున్నాడు. నేనేమో కొరకరా చూస్తున్నాను. ఆయన ఏమంటారంటే మీ హీరో కోసం మీరు ఎంతో కష్టపడతారు, ఒక్క సెకండ్ కూడా మీ హీరో మిమ్మల్ని గుర్తుపెట్టుకోడు. మా హీరో వైపు ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు ముందుకు వస్తాడు ఆయన. అంటే ఆయన కంపేర్ చేసేది ఆయన హీరో సాయిబాబా, నా హీరో ఈ పనికి వెళ్ళిన ఆ రోజుల్లో ఉన్న ఒక హీరో. నేను ఇంకా ఎండిపోతున్నాను, నా గురించి ఎందుకు చెప్తున్నాడు స్వామి, ఇంకెవరి గురించి అని చెప్పుకోవచ్చు కదా అని. ఆయన చెప్పిన మరో మాట ఏంటంటే మీ హీరో తోటకొక్క డ్రెస్ వేసుకుంటాడు, మా హీరో 2-3 నెలలైనా ఉన్న డ్రెస్ వదలడు. మీ హీరో స్నానం చేయకపోతే వ్యాసం వస్తుంది, మా హీరో దగ్గర అసలు అట్లాంటిది ఏమీ ఉండదు, పవిత్రతకు మారు పేరు మా హీరో అని చెప్పాడు. మీ హీరో ఏమో మీరు మీ కాలము డబ్బు అన్ని ఇస్తే ఆయన 100,00,000 కోట్లు సంపాదించుకుంటాడు, పెళ్లికి కూడా బిచ్చం పెట్టాడు. ఈ వర్డ్ మాస్టర్ గారు చెప్పారు, పెళ్లికి కూడా బిచ్చం పెట్టాడు. మా హీరో వచ్చేస్తే ఆ పొద్దు నుంచి వచ్చిన సంపాదన అంతా రాత్రి వరకు పనిచేయడమే, మళ్ళీ భిక్షగాడిలా తెల్లారి మళ్ళీ కూర్చుంటాడయ్యా. మీ హీరోకి మా హీరోకి తేడా అండి. నాకు మొత్తం ఒళ్ళంతా చెమట పట్టేసి నా గురించి చెప్తున్నారు. నేను ఆ రోజు అనుకుంది ఏంటంటే మా అమ్మో నాన్నో నా గురించి ఫుల్గా చెప్పేశారు, దీనికి నా బండారం బయట పెట్టారు కాబట్టి నన్ను ఉద్దేశించి చెప్తున్నారని ఎల్లు ఎమ్మటి వాళ్ళతో దెబ్బలాడేసుకున్నా ఈ మీటింగ్ అయ్యాక. ఎవరు చెప్పన్నారు మిమ్మల్ని, ఆయన ఏదో వస్తే నా గురించి ఎందుకు చెప్తున్నారు మీరు అంటే వాళ్ళు ఒట్లు పెట్టుకొని చెప్తున్నారు. నీ గురించి చెప్పాల్సిన అవసరమే మాకు లేదు, ఆయన విలువైన సమయం నీ గురించి చెప్పుకోవడం మేమేందుకు చెప్పామే అసలు ఏ సంగతి చెప్పలేదు. నాకు ఇంకో షాక్ అంటే ఒక మనిషిని చూసి వాడి భూత భవిష్యత్తు చెప్పే సత్తా ఆయనకు ఉందా అని చెప్పేసి ఆయన ఇంకా పడుకుంటే తలుపు తీసి చూసేవాడిని. ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చొని బుక్ చదువుతూ ఉండేవారు. నాకు ఎంతో అసలు ఖాళీ సమయం అంటే ఆయనకు ఉండేది కాదు. మెల్లగా వెళ్ళి మాస్టర్ గారు కాఫీ తాగుతారా అనేవాడు, కాఫీ తాగుతా అనేవారు. పరిగెత్తుకొచ్చి మాస్టర్ గారు కాఫీ తాగుతారంట, చేయండి నేను తీసుకెళ్తా అని చెప్తే పాప వాళ్ళు వంటింట్లో చేసేవారు. పరిగెత్తుకొని వెళ్ళి నేను మాస్టర్ గారికి ఇచ్చేవాడిన. అంటే ఎందుకు ఆనందం అది, అంతవరకు ఎవరికి సేవ చేయలేదు మాస్టర్ గారికి సేవ చేయాలనిపించింది. అంత ప్రేమమయుడు ఆయన. సరే కాఫీ తాగేవారు, బాత్రూమ్కి వెళ్తుంటే బుక్ పట్టుకొని లోపలికి వెళ్ళేవారు. నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలే, అంటే ఒక బుక్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళే వాళ్ళు నేను ఈ రోజు దాకా చూడలేదు. మాస్టర్ గారు అనేది ఒక సమయం ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసేవారు కాదు. అది మాస్టర్ గారు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత నాకు ఎందుకు ఆయనకు దండం పెట్టాలి ఫస్ట్ టైం అని అనిపించి కాళ్ళ మీద పడి ఏమీ లేదు, ఏమీ చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు, మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కారం చేసుకున్నాను. చేసుకుంటే ఆయన ఏం చేశారంటే బౌల్లో విభూతి తీసుకొని ఒక 2 నిమిషాలు అలా అదిం పెట్టి ఉంచారు. సడన్ గా చెయ్యి ఇలా తగులుతానే నేను కళ్ళు మూసుకొని ఉన్నా. ఎవరైనా ఇలా పెట్టి తీయడం అలవాటు అప్పటిదాకా, 2 మినిట్స్ దాకా ఎందుకు తీయట్లేదా అని మనసులో కళ్ళు మూసుకొని అనుకుంటున్నాను.
దాని విపరీతమైన నెగటివ్ ఫీలింగ్స్ నాలో సప్రెస్ అయిపోవడం నాకు ఆ క్షణాన అనుభూతి కలిగింది ఇంకా మాస్టర్ గారు తప్ప వేరే లోకం లేదు నాకు ఆయన ఏం చెప్తారో ఏం చేస్తారో ప్రతి క్షణం ఆయనకి ఏదైనా పల్లె మందియాలా ఏదైనా వాటర్ తాగితే వాటర్ తీసుకురావడమా అక్కడ ఉన్న 20 మంది పట్టించుకునేవాడిని కాదు మాస్టర్ గారికే చేసేవాడిని తెల్లవారి మాస్టర్ గారు ఆ ఊరికి కొంచెం దూరంలో ఒక వ్యాపార క్షేత్రంలో పూజ చేయడానికి వెళ్తున్నారని తెలిసింది అంతే నేను రెడీ అయిపోయా బయటకు వచ్చేసరికి ఎవరో గొడుగు పట్టుకోవడానికి గొడుగు తీసుకొస్తున్నారు అది ఎవరికి అని అడిగా మాస్టర్ గారికి అన్నారు నేను లాగేసుకున్నాను నేను పట్టుకుంటా అదే మాస్టర్ గారు గొడుగు అన్నాను అంతవరకు ఎవరు చెప్పినా నేను చేయలేదు గొడుగు ఆన్ చేశాను మాస్టర్ గారు బయటకు వచ్చారు నేను ఆయన గొడుగు పట్టుకున్నాను అది వెనకాల అడుగుతున్నారు పొలం ఒక 3-4 కిలోమీటర్లు ఉంది నడవాల్సి వస్తుంది అది మేము అందరం చెప్పులేసుకున్నాము మాస్టర్ గారికి అసలు పాదరక్షణే లేవు అయితే నేను గొడుగు పెట్టుకుంటే గొడుగు పట్టుకుంటే మాస్టర్ గారు ముందు వెళ్తున్నారు నేను పరిగెత్తాల్సి వస్తుంది ఆ స్పీడ్కి సరే అని ఫాస్ట్గా వెళ్తున్నాం వెళ్తూ చూస్తే కింద అన్ని పల్లీరకాయ ముళ్ళున్నాయి నా బాధ ఏంటంటే అయ్యో మాస్టర్ గారికి ముళ్ళు గుచ్చుకుంటే మనందరం చెప్పులేసుకున్నాం ఆయన వేసుకోలేదు కదా అని మాస్టర్ గారు చెప్పులేసుకోండి అన్న అంటే ఏ చెప్పులేసుకోమన్నాను నా చెప్పులేసుకోమన్నాను ఒక్క క్షణం తీక్షణంగా చూశారు ఆయన నాకు అసలు అర్థమే కాలేదు నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది ఆయన కాళ్ళు ఎక్కడ కందిపోతాయో ఆ పల్లేరు ముళ్ళు మేము చెప్పులేసుకుంటేనే పక్క నుంచి గుచ్చుకుంటున్నాయి ఆయన బాగు కోసం కదా నేనండి నన్ను అంత తీక్షణంగా ఎందుకు చూస్తున్నాడా అని మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ మండిదనుందో మాస్టర్ గారు చెప్పులేసుకోండి అన్నా ఆయన ఇంపించుకోకుండా వెళ్ళిపోతున్నారు ఆయన గొడుగు పట్టుకొని పరిగెడుతూ పరిగెడుతూ కొద్దిసేపు వెళ్ళాక నా చెప్పులు ఆయన ముందు వదిలేశారు వదిలేసి చెప్పులు వేసుకోండి మీరు అన్నా అంతే చిన్న పిల్లవాడు మాస్టర్ చెప్తే ఎలా వింటాడో ఆయన ఎమ్మటి ఏం మాట్లాడకుండా నా చెప్పులు వేసేసుకున్నారు ఆయన నేను చెప్పులు లేకుండా మాస్టర్ గారు గొడుగు పట్టుకొని పరిగెడుతున్నాను ఆ పరిగెత్తే సందర్భాల్లో కూడా ఎన్ని ముళ్ళు ఉన్నాయో అక్కడ ఒక్క ముళ్ళు కూడా నాకు గుచ్చుకోలేదు అక్కడ చెప్పులు వేసుకున్న వాళ్ళకే సైడ్ నుంచి ముళ్ళు గుచ్చుకుంటుంటే నాకు అసలు స్పృహ కూడా లేదు ఆయన గొడుగు పట్టుకున్నాను మాస్టర్ గారు నా చెప్పులు వేసుకున్నారు 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఏవేవో పూజా కార్యక్రమాలు చేశారు ఆయన ఏం చేశారు కూడా పట్టించుకునేవాడిని కాదు అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వచ్చేంత వరకు మాస్టర్ గారు అవే చెప్పులు వేసుకున్నారు అజ్ఞానానికి పరాకాష్ట అయిన నేను మళ్ళీ నా చెప్పులే కదా అని చెప్పి నేను మామూలుగా వేసుకొని తిరిగేశాను తర్వాత జీవితాంతం బాధపడ్డా అలాంటి పాదకలు మళ్ళీ మనకు దొరకవు కదా అయినా ఆ రోజు తెలియదు అక్కడంతా కూడా మాస్టర్ గారికి మాట్లాడుతూ ఉంటే మాస్టర్ గారు ఎంతసేపు ఏమైనా అడిగేది ఉంటే అడగండి ఏమైనా అడిగేది ఉంటే అడగండి అని గుచ్చి గుచ్చి అడుగుతుంటే నేను ఇలా పెట్టుకొని పక్కన మా బంధువు ఉంటే ఇలానే కాలు నొప్పుతూ నేను అడగాలా అన్నాను అంటే నా ఉద్దేశం ఏంటంటే నాలాంటి వాడు అడిగితే ఆయన సమాధానం చెప్తాడా ఆయన ఏదో ఒకటి అడగాలి అయితే వాళ్ళు అడగండి మాస్టర్ గారికి ఆ తేడా లేదన్నారు ఏమడగాల అని ఆలోచించి తెలిసిన సంగతే అడిగాం మాస్టర్ గారు సత్యసాయిబాబా షిరిడి సాయిబాబా అవతారం అంటారు కదా అది నిజమేనా అని అడిగా ఆయన అంతకుముందే ఎన్నో వివరాలు రాశారు సాయిబాబా పక్షపత్రికలో అయినా సరే ఏదో అడగాలి కదా అని అడిగితే ఆయన ఒక్క క్షణం కూడా తడబడకుండా శ్రీ సాయి అనే మహా అద్భుతమైన దివ్యజ్యోతి నుంచి వెలిగిన ఒక జ్యోతి సత్యసాయి అంతేగాని శ్రీ సాయి పూర్ణ అవతారం సత్యసాయి అని ఆయన చెప్పలేదు అంటే నాలాంటి వాడికి అర్థం కావాలని చెప్పారేమో తెలియదు కానీ షిరిడి సాయి అనే దివ్యమైన జ్యోతి నుంచి ఎన్నో జ్యోతులు ఉద్భవించాయి అందులో ఒక జ్యోతి సత్యసాయి అని చెప్పారు ఆయన అయితే మాస్టర్ గారికి అక్కడ ఉన్న సందర్భాల్లో కొందరు అడ్వకేట్లు పిలుచుకెళ్ళిపోతున్నారు అడ్వకేట్లు ఉపన్యాసం ఇచ్చి వస్తున్నారు కొందరు ఇంకెవరో పిలుస్తున్నారు ఆయన గుళ్ళు వస్తున్నారు ఆయన కూడా ఉండడమే ఆయన ఎటు తిరిగితే తిరగడమే అయితే అక్కడ ఆ ఇంట్లో కూర్చోబెట్టి మాస్టర్ గారిని కుర్చీలో కూర్చోబెట్టి ఆయనకు పూజ చేస్తున్నారు మహారుద్రాభిషేకం చేస్తున్నారు అక్కడ అది ఏ మంత్రాలు చదువుతున్నారో నాకు తెలియదు కానీ మాస్టర్ గారు ఒక స్థితి చూస్తే అప్పుడు ఎప్పుడో చెప్పిన సంగతి తర్వాత గుర్తొచ్చింది నాకు ఆయన ఏం చెప్పారంటే షిరిడిలో విశ్వ చైతన్యానుభూతి పొందిన సందర్భంగా ఆ క్షణం నుంచి నాలో దేహాత్మభావం నశించిపోయింది నా అణువను కన కణాలందు సాయి అనే ప్రజ్ఞే వెలసిల్లుతోంది అంటారు ఆ రోజు నేను రుద్రాభిషేకం చేస్తుంటే చూశాను మాస్టర్ గారికి కాళ్ళు 2 పల్లాల్లో పెట్టారు మాన్యాస రుద్రాభిషేకం జరుగుతోంది మాస్టర్ గారు మన లోపల్లోనే లేరు ఆయన దివ్యమైన తపస్సులోకి వెళ్ళిపోయినట్టు మొత్తం బాధలో ఐక్యమైపోయినట్టు అసలు శరీరమే ఆడట్లేదు అయింది మొత్తం కళ్ళు మూసుకొని ఉన్నారా అసలు మెడలో పూలమాలేస్తున్నారా వీళ్ళంతా మంత్రాలు చదువుతున్నారా పాదాల మీద నీళ్లు పోస్తున్నారా ఒక్కొక్క మంత్రానికి పాదాల మీద అభిషేక జలం చల్లుతా ఉంటే ఈ లోకంలోనే లేరు భరద్వాజ అనే ఒక వ్యక్తికి జరుగుతున్న పూజ కాదు అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఆ రోజు జరిగిన పూజ అంతా షిరిడి సాయినాథుడికి జరుగుతున్న పూజ అని నేను 150 సార్లు నొక్కి వ్యక్తాన్ని ఇస్తా ఎందుకంటే మనిషి అనే కాళ్ళ మీద నీళ్లు పోస్తే
నాలంటోడికారైనా దండం పెడితే ముసిముసిన వేలొస్తాయి, నన్ను ఏదో వీళ్ళు దూషిస్తున్నారే అంటారు. కానీ ఆయన ఈ లోకంలోనే లేడు, ఆయన సాయితో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నారు. అందరూ పూజ చేశాక నాకుగా నేను నా ఎన్ని జన్మల పూర్వజన్మ సుకృతమో అంతవరకు గడిపిన వ్యక్తమైన క్షణాలు ఎన్ని ఉన్నాయో నాకుగా నేను ఎన్ని తీర్థం అడిగాను. ఆయన పాదాలు అభిషేకించిన జలాన్ని ఇష్టంగా నేను స్వీకరించడం జరిగింది. ఆ స్వీకరించడం నా జీవితానికి అంతా చుక్కానికి ఆయన నిలబడ్డారు. నాకు ఈ రోజున ఏం జరిగినా నాకు అదే సంఘటన గుర్తొస్తుంది. విశ్వాసంతో ఆయన పాదాల నుంచి వచ్చిన తీర్థం నేను తీసుకున్నాను, మిగిలిన జీవితం అంతా ఆయనే చుక్కానిలాగా నన్ను నడిపిస్తా ఉన్నారు. ఈ రోజున సర్వస్వం మాస్టర్ గారు ఇచ్చిన భిక్షే నాకు. అయితే ఉపన్యసిస్తూ ఉంటే నేను అలా ముందుకు వచ్చినాను. మాస్టర్ గారు పూజ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పూజ యొక్క గొప్పతనం చెప్తూ ఆయన చెప్పిన పదం ఏమి అంటే, ఈ విశ్వ చైతన్యం విశ్వంలో ప్రకృతి ద్వారా పంచభూతాల ద్వారా అనుక్షణం మన ఆలనా తాళనా చూస్తూ మనకు ఆహారాన్ని అందిస్తూ మనలో ఆహారం జీర్ణమయ్యేలాగా జీర్ణకోశ రూపంలో ఉంటూ ఒక రోజుకి 24 గంటల కాలమైతే 24 గంటల కాలం మన శ్రేయస్సుకై పాటుపడుతున్న ఆ భగవంతునికి హృదయపూర్వకంగా ఒక అగరబత్తి వెలిగించి మనం చేసే నమస్కారమే పూజ అన్నారాయణ. ఒక్కసారి నాకు పూజకు ఒక కొత్త మీనింగ్ చెప్తే ఏంటి, ఆ భగవంతుని స్మరిస్తూ హృదయపూర్వకంగా మనం చేసే ఒక నమస్కారమే పూజ అన్నాడు ఆయన. ఇంత సింపుల్ ఆ పూజ అంటే. అంతవరకు నేను చూసిన పూజలన్నీ నాకు పటాపంచలేని ఆ క్షణమే మాస్టర్ గారు చెప్తుండే గుండెల్లో ఒకటే తొలగింది. ఈ రోజు నుంచి చచ్చిపోయే వరకు మాస్టర్ గారు చెప్పిన పూజ మట్టుకు మనం చేయాలి. ఆ రోజు మొదలు పెట్టాను నేను, ఈ రోజు వరకు కూడా నేను పూజ చేస్తానే ఉంటాను, అది హృదయపూర్వకంగా. సరే మాస్టర్ గారు, మాస్టర్ గారు చూపించారు, ఆయన ఆశీర్వదించారు, అనుగ్రహం ప్రసాదించారు. యాక్చువల్గా నేను పారాయణ కూడా చేయలేను, పారాయణ చేయకుండానే నా జీవితంలో నడుచుకుంటూ గురువుగా వచ్చారు. ఇంతకంటే అద్భుతం ఏంటంటే, మాస్టర్ గారు 2.5 రోజులతో నేను గడిపిన తర్వాత మాస్టర్ గారు వెళ్ళిపోయారు, ఆ స్థలం నుంచి వెళ్ళిపోయారు. శూన్యమైపోయింది ఒక్కసారి. అంతవరకు చైతన్యవంతంగా ఉన్న ఈ ప్రపంచం ఏదో మన ఆత్మబంధం వెళ్ళిపోతే ఎలా ఉందో అలా అయిపోయింది. కానీ స్వాతంత్రం ఏంటంటే, ఒంగోలులో ఉంటారు కదా, రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాం, ఆయన పాదాల మీద పడి ఆయనతో కొంచెం సేపు గడిపి వెళ్ళిపోతే చాలు, జీవితానికి అంతకంటే మనకు అవసరం లేదనుకున్నాం. అలా ఆలోచిస్తూ ఏ విగ్రహం అయితే జడమైన బాబా విగ్రహానికి మాస్టర్ గారు పూజ చేశారో ఆ విగ్రహం ముందు మా బంధువులు నేను కూర్చొని ఉన్నాను. కూర్చొని ఉండే ఆ 2.5 రోజులు మాస్టర్ గారితో పూజలు అందుకున్న విగ్రహం అది, శివుడు సాయిబాబా రాయి మీదకి వచ్చిన విగ్రహం అది. ఈ హైట్లో ఉంది, మేము అలా కూర్చున్నాము, అగరబత్తులు అవి వెలిగించున్నాయి. అలా చూస్తూ చూస్తున్నంత సేపట్లో విగ్రహం కదిలిపోతుంది. ఎంత భయంకరంగా కదులుతుందో అంటే, స్పష్టంగా బాబా యొక్క ముఖం ముడతలు పడిపోతుంది. నిన్ను కొడతాను చంపుతాను అన్నట్టుగా కర్రెత్తుకొని నానా తిట్లు తిడుతున్నాడు ఆయన. నాకు భయం వేసింది. రెండోది ఏంటంటే, ఇలాంటివి నమ్మను నేను, భ్రమలేమో అని కాసేపు గోడను చూస్తాను, కళ్ళు ఏమైనా చెదురుతున్నాయేమో నాకని. మళ్ళీ తిరిగి చూస్తే మళ్ళీ ఊగిపోతున్నాడు, విగ్రహం షేక్ అయిపోతుంది. నేను కూడా నాకేదో భ్రమ కలుగుతోందని, మా పక్కన అమ్మమ్మ గారు ఉంటే నీకేమైనా విగ్రహం కదులుతుందా అన్నా. ఆవిడ స్పష్టంగా చూసి నాకేం కదలట్లేదే అంది. నేను కూడా నాకేదో కళ్ళు చెదురుతున్నట్టున్నాయని మళ్ళీ చూస్తే మళ్ళీ కదిలిపోతుంది. తీవ్రంగా నేను కొడతాను చేస్తాను అన్నట్టుగా ముఖం విపరీతంగా కోపంతో ఊగిపోతుంది. నాకు చాలా భయం వేసింది. నేను ఒక డబ్బు దొంగతనం చేశాను తప్ప నీకు ఏ హానికి నేను చేయలేదు, నా మీద ఎందుకయ్యా నీకు అంత కోపం అని నా ఉద్దేశం. సరే, ఒక 10 నిమిషాల సేపు ఆ విగ్రహంలో అనుభూతి పొందిన తర్వాత అప్పటికి నాకు నమ్మకం కలగలేదు నిజంగా సాయాలు కనపడ్డాడని. మాస్టర్ గారికి నేను ఉత్తరం రాశాను, మాస్టర్ గారు నాకు ఆ విగ్రహం అలా కదులుతోంది, బాబా చాలా ఉగ్రంగా కనబడుతున్నాడు, మీరు పూజలు ఎందుకు, మీరు పూజలు చేసిన బాబా విగ్రహము అంతసేపు నా ముందు కదులుతుంది నిజమా భ్రమ, నాకు కలిగింది ఏమైనా చిత్తభ్రాంత అని నేను ఉత్తరం రాస్తే, మాస్టర్ గారు ఎంత దయాస్వరూపుడు అంటే నాకు సమాధానం రాయలేదు. ద్వారకామాయి అనుభవ మండపం అనే శీర్షికన ఒక భక్తుడికి జరిగిన ఇది అని చెప్పేసి ఆయన ప్రింట్ చేశారు. 1988లో ప్రింట్ అయిన, మాస్టర్ గారి ద్వారా ప్రింట్ అయిన లీల అది. తర్వాత మాస్టర్ గారికి ఉత్తరం రాశాను, మీరేనా గురువు గారండి అని రాస్తే మాస్టర్ గారు దానికి రిప్లై రాయలేదు. మళ్ళీ నిష్ఠూరంగా రాశారు, నిష్ఠూరంగా రాస్తే మాస్టర్ గారు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఏమంటారంటే, నిజంగా సాయి అనే చల్లని నీడ నీకు నా ద్వారా లభించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అని రాస్తారు మాస్టర్ గారు. తర్వాత నేను గురువుగా ఎన్నుకున్నాను కాబట్టి
ना जीवता सरदा की साधन एला चेयर ये टाइम विद्यार्थी का बट्टी विद्यार्थी का मत डीटेल उत्तर राशार समय भावी मल्ल कल मन सब श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु भरद्वाज महाराज की जय।